సుజాతానగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితుడు చెక్క చిట్టిబాబు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో నలుగురుండగా అందులో మృతుడు బావమర్ది చెక్క చిట్టిబాబుని అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ హత్య కేసును ఛేదించడానికి సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాలతో 7 బృందాలు నియమించడంతో ఈ కేసుని కొన్ని గంటల్లోనే ఛేదించడం జరిగిందని క్రైమ్ డీసీపీ గంధం నాగరా తెలియజేశారు. ఈరోజు పెందుర్తి సుజాతానగర్లో 5:30, 5:40, 5:50 ఆ ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది. మాకు రాబోయిన సమాచారం మేము ఇమీడియట్గా వచ్చాము. వచ్చి మృతుడు రక్తం మడుగులో ఉన్నాడు. అతని ఛాతిలో కత్తి ఉంది, కత్తి ఛాతిలో ఇంకా ఉంది. తర్వాత ఈ దీని గురించి సిబి గారు వచ్చారు. సిబి గారి డైరెక్షన్స్లో అన్ని డైరెక్షన్స్లో ఒక 8 టీములు పంపారు. 8 టీములో ఒక టీము సక్సీడ్ అయింది. ఆ టీం సక్సీడ్ అయినది, సక్సీడ్ అయిన వ్యక్తి పేరు చెక్క చిట్టిబాబు సన్నా నూకప్పరాజు నూకప్పన్న. ఈ ప్రస్తుతానికి ఒక ముద్దాయి దొరికాడు. ముద్దాయి దొరికాడు, కన్ఫెస్ కూడా చేశాడు. చంపింది తానే అని కూడా చెప్పాడు. అది కాబట్టి మేము మిగతా వాళ్ళ కోసం వెతుకుతున్నాం. టోటల్ నలుగురు పాలు పంచుకున్నట్టు 2 మోటార్ సైకిల్, అంటే ఒకటి స్కూటీ, ఒకటి సమ్ మోటార్ సైకిల్ అను. ఈ దర్యాప్తులు ఏమీ తేలుతుంది కాబట్టి వితిన్ 45 మినిట్స్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది అవర్ సిపి విశాఖపట్నం సిపి గారి గైడెన్స్లో మనం క్యాచ్ చేసుకుంటాం.